హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజులా వంటలు. చూస్తున్నాను కదండి, ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయింది కదా. మురుక్కులు చాలా బాగున్నాయి కదండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, చాలా క్రిస్పీగా వచ్చాయి. రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేశానండి, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూపిస్తాను. సౌండ్ వినపడుతుందా? చాలా బాగున్నాయి కదా. చాలా సింపుల్గా రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మినప్పప్పు కాంబినేషన్ అని పిల్లలకు కూడా చాలా బలము. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ఈ మురుకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా నేను చూపిస్తాను. అది ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాము. 4 గ్లాసుల రా రైస్కి 1 గ్లాసు స్టీమ్ రైస్ తీసుకోవాలండి. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, నేనైతే ప్రస్తుతానికి రేషన్ రైస్ని యూజ్ చేస్తున్నాను. 1 గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి. మినప్పప్పుని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. కారం కోసం నేను ఎండుమిరపకాయలు యూస్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే కారపొడి కూడా యూస్ చేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు అయితే 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ విధంగా చూడండి, లైట్గా మనకి బ్రౌన్ కలర్ వస్తుంది. ఇలా వేయించుకున్నామని సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత అన్నీ కలిపి నేను మిషన్లో ఈ విధంగా పిండి కొట్టించుకొని తీసుకొచ్చుకున్నానండి. మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకొని జల్లించుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్వాంటిటీస్ చెప్తాను. 1 స్పూన్ ఇంగువ తీసుకున్నాను. అలానే 1 కప్పు నల్ల నువ్వులు తీసుకున్నానండి. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. మీరు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత వాటర్ తోటి మనం ఏ విధంగా చపాతీ పిండి కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని చక్కగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా పిండిని కలుపుకున్నామంటే మనకి మురుకులు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని చన్నీళ్ళతోనే కలుపుకొని సరిపోతుందండి, వేడి నీళ్ళు అవసరం లేదు. మీకు కారం తక్కువగా అనిపిస్తే 1 స్పూన్ పెప్పర్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పెప్పర్ పొడి ఇష్టం లేని వాళ్ళు కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పిండిని స్మూత్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా మురుకులు రెడీ అయిపోతాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తాను దగ్గరగా. ఇలా స్మూత్గా ఉండాలండి పిండి. ఇలా ఉంది అంటే బాగా వస్తాయి. ఇప్పుడు మురుకులు బుర్ర తీసుకొని, నేను సన్నగా ఉండే మురుకులు బుర్ర తీసుకున్నాను. ఈ విధంగా కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా మురుకులు బుర్రలోకి పెట్టుకొని మూత క్లోజ్ చేసుకొని ఇప్పుడు మురుకులు వేసుకుందామండి. ఫుల్గా పిండి పెట్టకుండా 1/4 భాగం వరకు మాత్రమే పిండి పెట్టేసుకొని ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఏదైనా ఒక ప్లేట్ కానీ జల్లిగంటె కానీ తీసుకొని ఈ విధంగా మురుకులను వేసుకోవాలండి. మీ ఇష్టము, మీకు కొంచెం చిన్న సైజు కావాలంటే కూడా వేసుకోవచ్చు. చూడండి, జల్లిగంటె పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మురుకులు వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయండి. కానీ ఆయిల్ వేడెక్కాలని చెప్పేసి ఎక్కువగా వేడి చేస్తే కూడా ఫస్ట్ పైన మాడిపోయి తర్వాత లోపల ఉడకకుండా అలానే ఉంటాయండి. సో మురుకులు కాల్చుకునేటప్పుడు కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా హ్యాపీగా తినేయొచ్చండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మురుకులను వేసుకుందాము. చూడండి, వేసిన వెంటనే మురుకులు మనకి ఇలా బుడగలు వచ్చేస్తాయి. ఆ తర్వాత కొంచెంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే క్రిస్పీగా యమ్మీ యమ్మీ అయిన మురుకులు రెడీ అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా ఒక కడాయికి సరిపడంత మురుకులు వేసేసుకుంటున్నాను. నేను చూపించాను కదా, కొంచెంగా ఆయిల్ అప్లై చేసేసుకొని వేసుకున్నామంటే మనకి ఎక్కడ అతుక్కోకుండా ఈజీగా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఈ విధంగా కడాయి నిండుగా మురుకులు వేసుకొని కొంచెంగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అలా అని చెప్పేసి పొగలు కక్కే వరకు ఆయిల్ని వేడి చేయకూడదండి. సరిపడంతా ఆయిల్ని వేడి చేసుకొని ఈ విధంగా మురుకులు వేసుకున్న తర్వాత ఒక సైడ్ పూర్తిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ నిదానంగా టర్న్ చేసుకొని 2 సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీ అయిన మురుకులు రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో లాక్డౌన్లో అందరూ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకొని, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఒక సైడ్ కాలిపోయాయి. ఇప్పుడు సెకండ్ సైడ్ నిదానంగా గరిటెతోటి తిప్పించుకుందాము. చూడండి, చక్కగా వేగుతున్నాయి.
ఈ విధంగా సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని రెండు సైడ్లు మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒక జల్లెలోకి ఈ మురుక్కుల్ని ఒక రోడ్డుగా తీసేసుకుందామండి. ఒకేసారి తీయకుండా ఫస్ట్ వేసినవి త్వరగా కాలిపోతాయి కదా, సో చెక్ చేసుకొని ఈ విధంగా ఒకటొకటిగా చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా తీసుకోవాలండి. ఒకేసారి తీసారంటే ఫస్ట్ వేసినవేమో వేగిపోతాయి, తర్వాత వేసినవి కొంచెం మెత్తగానే ఉంటాయండి. సో చూసి చెక్ చేసుకొని ఈ విధంగా నిదానంగా తీసుకోవాలంటే అన్నీ ఈక్వల్గా క్రిస్పీగా వేగిపోతాయండి. ఈ విధంగా నూనె మొత్తము వడగట్టే వరకు ఇలాగ జల్లిగంటలో ఉంచుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా 1 మంత్ వరకు తినేయచ్చు అండి. చాలా బాగుంటాయి. నేను చూపించిన విధంగా పిండి కొట్టుకున్నారంటే మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా ఈ విధంగా మురుకులను ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఇంకొకసారి వేసుకుంటున్నాను నేను ఈ విధంగా సేమ్ ఫస్ట్ చూపించిన విధంగానే వేసేసుకొని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి మురుకులు రెడీ అయిపోతాయండి. ఆ పిండిని మనము కొట్టించుకున్నామంటే ఒక 6 మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. సో ఇన్స్టెంట్గా ఎప్పుడైనా మనము మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చక్కగా కాల్చుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారండి. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ మురుకుల కోసం మనము రైస్ మరియు మినప్పప్పు యూస్ చేస్తున్నాం కదండి, సో హెల్తీయే పిల్లలకు కూడా పెట్టొచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.